Minimal invasive techniques, disadvantages or difficulties ఏముంటాయి అంటే ఇది చిన్న స్మాల్ ఇన్సిషన్స్ తో చేస్తున్నాము, దానివల్ల సర్జికల్ ఎక్స్పర్టీస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ టెక్నిక్స్ రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు, ఈ టెక్నిక్స్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఈ టెక్నిక్స్ని, ఈ సర్జరీస్ని బెటర్ పర్ఫామ్ చేస్తారు. దీనివల్ల మనకి సర్జన్కి డిఫికల్టీ వస్తుంది, కానీ పేషెంట్స్కి అడ్వాంటేజెస్ ఉంటుంది. కోత లేని కీళ్ల సర్జరీలకు సంబంధించి ఇంకా ఎలాంటి మార్పులు రానున్నాయి? ఈ సర్జరీస్ మేము కంప్యూటర్ అసిస్టెడ్ టెక్నిక్స్ ద్వారా కూడా చేస్తున్నాము. అంటే దీంట్లో కంప్యూటర్తో మేము బెటర్ ప్లేస్మెంట్, ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, అక్యూరసీ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు కంప్యూటర్స్ కూడా యూజ్ చేస్తున్నాము. దీన్ని నావిగేటెడ్ సర్జరీ అంటాము. నావిగేటెడ్ సర్జరీ అంటే నావిగేషన్ అంటే మన కార్స్లో నావిగేషన్ ఎట్లా ఉంటుంది, ఒక శాటిలైట్ ద్వారా ఆర్ మార్కర్ ద్వారా మనకి రోడ్ మ్యాప్, ట్రాఫిక్ పొజిషన్ దీని గురించి ఆ శాటిలైట్ ద్వారా మనకి వస్తుంది అన్ని ఇన్ఫర్మేషన్. సేమ్ ఇన్ఫర్మేషన్ మేము బోన్స్లో మార్కర్స్ పెట్టేసి ఆ మార్కర్స్ ద్వారా బెటర్ పొజిషన్, బెటర్ కట్స్ చేయవచ్చు. ఆ కట్స్ ద్వారా మనం ఇంప్లాంటేషన్ కూడా, ఆర్టిఫిషియల్ జాయింట్ ఇంప్లాంటేషన్ కూడా అక్యురసీ ఇంప్రూవ్ చేయవచ్చు. దానివల్ల మనకి రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి.